కలెక్టర్ని ఏమన్నారండి మీడియా వాళ్ళు ఏమన్నారు? ఇదిగో ఇంతమందికి నోటీసులు ఇచ్చారు, వాళ్ళందరికీ తీసేసి రిస్క్ ఉందన్నారు. ఏ ఇవ్వలేదా నోటీసులు? ఇచ్చావుగా, మీరే చెప్పారుగా ముఖ్యమంత్రి గారు. మేము 6 నెలలకు ఒకసారి ఆడిట్ చేస్తాం, ఆడిట్లో భాగంగా అర్హులు అన్నోడు మిస్ అవ్వకూడదు, అర్హత లేనోడు ఇవ్వకూడదు అని పెట్టారు మీరు రూలు, దానికోసం ఆడిట్ చేస్తున్నాం అన్నారు. కానీ 6 నెలలకు ఒకసారి, 6 నెలల క్రితం ఉన్న అర్హత ఈ 6 నెలల్లో ఎలా పోద్ది? వృద్ధుడు కుర్రోడు అయిపోతాడా? వృద్ధుడు కుర్రోడు అవ్వాలి కదా, అర్హత ఎలా పోద్ది? నువ్వు ఇచ్చేది వృద్ధాప్య పింఛను, అర్హత ఎలా పోద్ది? అంటే చిన్న ఇంట్లో ఉన్నాడు, పెంకుటింట్లో ఉన్నాడు, ఆడికి ఒరే నీ ఇల్లు 950 కాదు 1050 అని రాహత్తాను అని అంటే ఆడు ఒప్పుకోకపోతే ఆడు 1050 ఉందని రాస్తాడు, నువ్వు నోటీస్ ఇస్తావు, మళ్ళీ కాస్కో ఇష్కిష్కో కమిషన్ అడుగు కొట్టేస్తాడు. అందుకేనేగా రాదు, 6 నెలల క్రితం అర్హుడు, ఇప్పుడు అర్హుడు కాకుండా ఎలా అవుతాడా చెప్పు? కరెంటు బిల్లు పెరిగింది, కరెంటు బిల్లు 1 నెలలో 2 నెలల్లో తీసి ఆ 2 నెలల్లో నువ్వు కలిపేసావు అనుకో, పెరుగుద్ది మరి. సో దట్ విల్ బి ఏ ప్రాబ్లం. సో ఆ రకంగా మరి మనం తప్పులు చేసి దీన్ని మీడియా, దే ఆర్ ద 4th ఐ, 4వ కన్ను మీడియా, వాళ్ళు చెప్తే కలెక్టర్లకేమో తిట్టండి అన్నారు ఓపెన్గా. ఇప్పుడు నేను 30 సెకండ్లే చూపెట్టా, దానికి ముందు మనం పోరాడుతున్నది ఒక వ్యవస్థతో కాదు, ఒక ప్రతిపక్షంతో కాదు, పార్టీతో కాదు. ఆ ఈనాడు, ఆ TV5, ఆ ఆంధ్రజ్యోతి, వీటితో, ఈ విషపు పత్రికలతో మనం పోరాడుతున్నాం అన్నారు. అంటే సాక్షులు ఏమి రాస్తున్నారో మనం చూస్తున్నాంగా. అంటే అమృత పత్రిక సాక్షి, అన్నీ అబద్ధాలే, అన్నీ జోకులే, నిజాలు రాసే ఈనాడు ఆంధ్రజ్యోతి, మనకేమో విషపు పత్రిక. కొట్టాలని తిట్టాలా కలెక్టర్లు? రామజీరావుని, రాధాకృష్ణ గారిని, నాయుడు గారిని తిట్టాలా? విలేకరుల్ని, ఆ న్యూస్ రాసిన వాళ్ళని తిట్టాలా? ఏదో నాకులాగా మాట్లాడే వాళ్ళని కూడా, సరే నా పేరు చెప్పలేదు జగన్మోహన్ థ్యాంక్స్, బట్ వాడిని అన్నందుకు కూడా ఎస్ బాధ అనిపిస్తుంది. ఈ రోజుల్లో జర్నలిస్టులని ఇంత ఓపెన్గా కలెక్టర్లనే తిట్టమంటాం అంటే అది మామూలుడి వల్ల కాదు, ఏదైనా ఉన్నా మనసులో ఉంచుకుంటారు తప్ప డైరెక్ట్గా కలెక్టర్లని వర్చువల్ సమావేశంలో మీరంతా తిట్టండి లేకపోతే వాళ్ళకి బుద్ధి లేదన్నారంటే సదాష్ మిమ్మల్ని అభినందించాల్సిందే ఈ విషయంలో. కాకపోతే కలెక్టర్లనే తిట్టమన్నారు అంటే జనం భయపడేది ఏంటంటే, మరి గతంలో నాకు దయాశుద్ధి బాగా చేశారు, మీరు చూశారు కూడా, మరి అలాగా పోలీసుల్ని కొట్టమని ఏమన్నా ఇండైరెక్ట్గా కలెక్టర్ల కంటే డైరెక్ట్గా ఇచ్చారు తిట్టమని. కలెక్టర్లనే తిట్టమంటే పోలీసుల్ని మీరేమన్నా కొట్టమన్నారా అనే భయం ఎస్ నాచురల్గా వస్తుంది. అయినా జర్నలిస్టులు కానీ ఆ పత్రిక యాజమాన్యాలు కానీ భయపడతారు, నిజాలు చెప్పడం మానేస్తారు అని నేనైతే అనుకోవట్లేదు. ఏ కాన్ఫరెన్స్లో అయితే ముఖ్యమంత్రి గారు తిట్టమని చెప్పారో తప్పులు చెప్తే, మరి అదే కాన్ఫరెన్స్లో పచ్చి అబద్ధాలు ముఖ్యమంత్రి గారు ఆడారు, కానీ పాపం తిట్టలేక ఆ కలెక్టర్లు తెల్లమోహం వేశారని చెప్పి తెలిసింది. ఎందుకంటే 200 రూపాయలుగా ఉన్న పింఛను రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి కూడా 200 రూపాయలుగా ఉన్న పింఛన్ని ముందు 5 రెట్లు పెంచి 1000 రూపాయలు చేసి ఆ తర్వాత 2018లో మరి 2000 రూపాయలకి పెంచింది చంద్రబాబు నాయుడు గారు.
ఓకే ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎవరు జేబులో ఇచ్చింది కాదు ఓకే అనాలిసిస్ చేసుకున్నారు ఈ రకంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు వృద్ధులు అని చెప్పి ఇచ్చారు అప్పుడు ఆయన పదవిలోంచి దిగిపోయే టైంకి అంటే ప్రభుత్వం మారే సమయానికి 53 లక్షల మందికి ఈ వృద్ధాప్య పెన్షన్ ఇవ్వడం జరిగింది సో ఎలా వృద్ధులు పెరుగుతూ ఉంటారు ఇప్పుడు హ్యూమన్ యావరేజ్ లైఫ్ పెరుగుతుంది 60 సంవత్సరాలు వాడు 61వ సంవత్సరానికి వెళ్తాడు 59వాడు 60కి వస్తాడు సో న్యాచురల్గా ఓవర్ ఏ పీరియడ్ పెరుగుతుంది అంతే తప్ప ఈ 3 ఏళ్ళలో పెరిగి 60 లక్షలకు వస్తే ఇప్పుడు 5 ఏళ్ళ క్రితం నెంబర్ 39లో ఉన్నదాన్ని మనం చెప్పేసి 2000 రూపాయలు ఆయన ఇచ్చాడు అన్న సంగతి మనం దాచేసి అక్కడికి ఈయనేదో వచ్చిన తర్వాతే 1000 రూపాయలని 2250 చేసినట్టుగా చెప్పేసి అంత పచ్చ అబద్ధాలు అందరికీ తెలుసు కదా 2000 ఉన్నదాన్ని 3000 చేస్తానన్నారు ఆ తర్వాత కొంచెం హై పిచ్ తగ్గించి